నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను షేక్ వలి తెలంగాణ రాజకీయం వేడెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముప్పై తారీఖు పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతోంది రాజకీయ పక్షాలన్నీ కూడా విమర్శలు ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం అయితే ఈ ఎన్నికల్లో ప్రముఖులు ఎవరెవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఈ విషయాలన్నీ గురించి మనం మాట్లాడదాం ప్రముఖ జ్యోతిష్యులు గురువుగారు పండిట్ జీ వెంకటారాయణ గారు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం పండిట్ జీ గారు నమస్కారం సార్ నమస్కారం గురుగారు తెలంగాణలో ఎలక్షన్ టైం దగ్గర పడుతోంది ప్రముఖులందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు అందరి జాతకం విషయం ప్రకారం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది మీ నుంచి మేము సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడూ లేనట్టుగా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు గురుగారు కామారెడ్డిలో గజ్వేల్లో ఎలా ఉండబోతుంది వారి జాతకం ప్రకారం రెండు చోట్ల గెలుస్తున్నారా ఒకే చోట గెలుస్తారా లేదంటే రెండు చోట్ల ఓడిపోతారా కేసీఆర్ గారి జాతకం నాకు లభించిన వివరాలు పది పదిహేడు రెండు యాభై నాలుగు టైం కొద్దిగా కాన్ఫిడెన్షియల్ అయింది అది అది ఆశ్లేష నక్షత్రం కేసీఆర్ గారిది ప్రస్తుత కాలం దీనికి ఒక ఒక త్రీ మంత్స్ బ్యాకు అంటే నేను మొన్న చెప్పి ఉన్నాను ఒక లాస్ట్ మంత్ వరకు కొద్దిగా యావరేజ్గా ఉంది గోచారం కూడా వీక్గా ఉంటాం మలంగా గోచారం కూడా ఫేవర్గానే ఉంది వృచ్చకంలో ఒక కుజుడు వచ్చేసాడు కేసీఆర్ గారికి అంతా మేలే జరుగుతుంది కేసీఆర్ గారికి ఆ రెండు చోట్ల గెలవటానికి కూడా గెలుస్తారు కూడా రెండు చోట్ల గెలుస్తారు రెండు చోట్ల గెలుస్తారు గోచారం రీచ్ బలంగా ఉంది జాతక రీచ్ బలంగా ఉంది కేసీఆర్ గారు ఇప్పుడు రెండు చోట్లలో మెజారిటీ ఎక్కడ ఎక్కువ వస్తుందంటారు కామారెడ్డిలో మెజార్టీ బాగుంటుందా గజ్వెల్లో మెజార్టీ బాగుంటుందా గజ్వెల్లో మెజారిటీ మెజార్టీ బాగుంటుంది ఓకే మెజార్టీ ఎక్కువ వస్తుంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు గజ్వెల్లో ఈటల రాజేంద్ర గారు వీళ్ళిద్దరు ఓడిపోతున్నట్టే కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తున్నారంటే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న వీరు ఈ స్థానాల్లో ఓడిపోతున్నట్టే లెక్క ఇప్పుడు కేసీఆర్ గారి వివరాలు నా దగ్గర ఉన్నవి దాన్ని నేను పోల్చుకుని అక్కడ చెప్పాను వారు వివరాలు కూడా ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువగా క్లారిటీ వస్తుంది ఇంకా వ్యత్యాసాలు కూడా వస్తాయి ఓకే వివరాలు ఇంకొకటి గురుగారు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కొడంగల్లో ఎట్లా ఉంటుంది గెలుస్తున్నారా లేదా కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాకు లభించిన జాతక వివరాలన్నీ వివరాల ఆధారంతో నేను చెప్తున్నాను మంచి మెజార్టీతో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు రేవంత్ రెడ్డి గారు గెలవటమే కాదు ఒక పది నిమిషాల తేడా అంటే సుమారు టైం లభించింది నాకు సుమారు టైం అంటే వాళ్ళు ఒక గంట వ్యవధి మధ్యనని చెప్పారు ఒక డిఫరెన్స్ ఇస్తాం అది మేము మిడిల్గా పెట్టి మేము లగ్నాన్ని నిర్ణయించి చెప్తూ ఉంటాం అది కాకుండా ఒక టెన్ మినిట్స్ డిఫరెన్స్ గానే ఉంటే మంచి యోగం ఉంది ఆయనకి బలమైన యోగం ఉంది ఆ టెన్ మినిట్స్ డిఫరెన్స్ ఆ టెన్ మినిట్స్ ఆ డిఫరెన్స్ కాకుండా ఉంది అనుకోండి గెలుపు అనేది సత్యం కానీ అంది వచ్చిన అవకాశం కూడా జారిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది

ఈటల రాజేంద్ర గారు గెలుస్తున్నారా లేదా హుజూరాబాద్ లో రాజేంద్ర గారు కూడా గెలుస్తారు గజ్వేలో గజ్వేలో ఓడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పారు కేసీఆర్ మీద ఇప్పుడు హుజూరాబాద్ వార్ నియోజకవర్గం కాబట్టి అక్కడ గెలిచే ఛాన్స్ అక్కడ ఉంది అంటే ఇప్పుడు ఇవి మేము గెలుపు ఓటములు ఎదురు ప్రత్యర్థి యొక్క గోచార జాతక వివరాలను కూడా చూసుకుని చెప్తూ ఉంటాం అన్నమాట ఎవరి జాతకం బలంగా పొటెన్షియల్ ఉందో వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పటం జ్యోతిష్ శాస్త్రం అది అదే వ్యక్తి ఇంకొక చాటుకు వెళ్ళి బలమైన వ్యక్తి మీద వేశారనుకోండి అక్కడ వీక్ గా ఉంటానికి ఉంటుంది అంటే అవతల వ్యక్తి జాతం కానీ ఇదిగా ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ఆ కోణంలో ఇక్కడ అక్కడ ఒకే వ్యక్తికి ఇక్కడ కొద్దిగా వెనుకంజులో ఉండడానికి అక్కడ ముందంజలో ఉండడానికి కానీ అవతల ప్రత్యర్థిని బట్టి వస్తుంది అందువల్ల ఈటెల్ రాజేంద్ర గారు అక్కడ గెలుస్తారు గురుగారు సిరిసిల్లలో కేటీఆర్ జాతకం ఏ విధంగా ఉంది గెలుస్తున్నారా లేదా సిరిసిల్లలో కేటీఆర్ గారు గెలుస్తారు గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆయన జాతకరీత్యా కేటీఆర్ గారి జాతకం కూడా నేను పరిశీలించాను కేటీఆర్ గారి వివరాలు కూడా నా దగ్గర లభించినవి దాదాపు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి మొన్న ఈ మధ్య గురుగారు మీరు చెప్పినట్టు గుర్తు కేటీఆర్ గారిది జాతక రీత్యా ఈసారి కొంత వీక్ గా ఉంది ఆయన కొంచెం వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందని గతంలో మీరు ఒకసారి చెప్పారు ఇప్పుడు మరి గెలిచే అవకాశం ఉంది అంటున్నారు ఎట్లా వ్యతిరేక పవనాలు వీస్తున్న జాతకం చెప్పేది జాతకం మీద బేసే చెప్తూ ఉంటాం కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పరిహారక్రియలు ఆచరించడంలో వెనుకంజి వేయరు వాస్తు యజ్ఞ యజ్ఞకృతువులు కానీ ఇవన్నీ నిర్వర్తించడంలో పండితులు ఎవరు ఏది అడ్వైజ్ ఇచ్చినా వాళ్ళ మేలుకోరం హితం కోరి చెప్పేది ఆచరిస్తారు వాళ్ళు ఉన్న గొప్ప గుణం అది కేటీఆర్ గారు ఆచరించిన విధానాలు కేసీఆర్ గారు చేసిన హోమాలు వాళ్ళు ఆచరించే వాస్తు బలము జాతకం చెడుగా ఉన్నప్పుడు చెడును చూపించుద్ది ముందు తరువాత చెడును అధిగమించి వెళ్ళి విజయం సాధిస్తానికి పంపించుద్ది పరిహారక్రియలు వాస్తు అలాంటి పరిహారక్రియలు వాస్తు అనుకూలంగా మారబట్టి కేటీఆర్ గారు గెలుస్తారు అని చెప్తున్నాను దానికి ఉదాహరణ ప్రూఫ్ కూడా చెప్తున్నాను ఇప్పుడు మొన్నటి వరకు ఒక విద్యార్థుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్లో కొద్దిగా వ్యతిరేకత ఉంది అది అందరికీ తెలిసిందే మీకు కూడా అది కేటీఆర్ గారు పెట్టిన ప్రోగ్రామ్ స్టూడెంట్స్తో పెట్టిన ప్రోగ్రామ్ హిట్ అయింది అది అందుట్లో ఉన్న తప్పులు ఒప్పులను కూడా ఆయన అంగీకరించి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి స్టూడెంట్స్ను తృప్తిపరిచారు అది పరిహార క్రియలు వాస్తు మనిషి ఉన్నతానికి వెళ్తానికి పెంపించే దారులేదు అది హిట్ అయింది ఆ హిట్ అవ్వగానే కేటీఆర్ గారిది రేటింగ్ రేటింగ్ జాతకంలో ఉన్న వీక్ కూడా కవర్ అయిపోయింది పరిహారం ప్రక్రియలు బాగా పనిచేస్తాయి వాస్తు వాస్తు కానీ పరిహార క్రియలు ఓకే హరీష్ రావు గారిది ఎలా ఉంది గురువు గారు హరీష్ రావు అవును హరీష్ రావు గారి జాతకం బాగా బలీయంగా ఉంది చాలా బలీయంగా ఉంది మంచి మెజార్టీతో అత్యధిక మెజార్టీ వస్తాను ప్రతిసారి కూడా హరీష్ రావు గారు తన మెజార్టీని పెంచుకుంటూ పోతారు ఈసారి అంటే పెంచుకుంటూ పోతున్నారా లేకపోతే తగ్గుతుందా తిరిగే దిశలోనే ఉంది జాతక రీత్యా ఆయన జాతకం ఆయన జాతకం ఆధారంతో చెప్పేది ఆయనకు అనుకూలంగా ఉంది అంత అంటే స్టేట్ లోనే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం వస్తాయని కూడా ఉంది ఎక్కువ అవకాశం ఉంది మరొకటి గురుగారు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అవును అక్కడ ఎట్లా ఉంటుంది ఉత్తమ్ కుమార్ గారు గెలవటానికి అవకాశాలు ఉన్నాయి ఆయన గోచార రీత్యా ఆయన జాతక రీత్యా కూడా ఆయనకు అనుకూలంగా ఉంది ఇప్పుడు కాలం అందువల్ల విజయం వరించే విధంగా ఆయన ఉంటుంది జాతకం ఉంది జాతకం ఓకే వారి భార్య కోదాడ నియోజకవర్గం నుంచి ఉత్తం పద్మావతి గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు వాడికి ఎట్లా ఉంటుంది వారిది కూడా పద్మావతి గారిది కూడా గోచార రీచ్ కానీ జాతక రీచ్ కూడా ఇప్పుడు కొద్దిగా అనుకూలంగా ఉంది వాళ్ళకి ఫేవర్ గా ఉంది వాళ్ళకి అనుకూలంగా కాలం అనుకూలంగా ఉంది కూడా ఇద్దరికి అనుకూలంగా ఉంది అవకాశం అనుకూలంగా ఉంది ఇప్పుడు కాలం గురువు గారు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గం బరిలక్క ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అదే పేరు వినిపిస్తుంది మీకు తెలియదు కదా మరి బర్రెలెక్క జాతక రీచ్ ఎట్లా ఉంటుంది వారు గెలిచే అవకాశం బరేలక్క గారిది కూడా నాకు వచ్చిన వివరాలు డెడ్ ఆఫ్ బర్త్ అవి చూశాను బరేలక్క గారు మంచి ఆకర్షణ వ్యక్తిగా ఈ ఎలక్షన్ లో గుర్తింపు పొందుతారు సోషల్ మీడియాలో బర్రెక్క పేరు పొందారు అయితే వారి పూర్తి పేరు కర్ణి శిరీష నేను జాతకం బీస్తా జాతకం వచ్చింది జాతకం ఇచ్చారు మన వాళ్ళు జాతకం చూసి చెబుతున్నాను గుర్తింపు పొందడానికి ముందు శుక్రదశ బి స్టార్ట్ అయింది ఈ శుక్రదశ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ఈ ఈ ట్వంటీ ఇయర్స్ ఆమె కొద్దిగా మంచి మంచి జీవితం ఉంటుంది ఆమెకి వ్యక్తిగతంగా అది ఓకే ఆయన ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు నుంచి రీసెంట్ గా బియ్యం అయింది ఈ ట్వంటీ ఇయర్స్ మంచి లైఫ్ ఉంటుంది సుఖ జీవనము మంచి లైఫ్ ఉంటుంది లేదు రాజయోగం వేరు సుఖ జీవనం వేరు రాజయోగానికి కల్లా గుర్తింపు పొందుతూ గుర్తింపు పొందే వరకే చూపిస్తుంది ఈ ఎలక్షన్ కామ ఐడెంటిఫైడ్ అవుతుంది కొన్ని ఓట్లు లభిస్తాయి కొద్దిగా ఒక వ్యక్తికి హాని చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఈ విజయం పొందే విధంగా నాకు జాతకంలో అంతగా బలంగా కనిపించలేదు ఇంకోటి గురుగారు కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వారు బండి సంజయ్ గారిది ఎట్లా ఉంది బండి సంజయ్ గారు ఆయన జాతకం ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం బాగుంది బండి సంజయ్ గారిది బండి సంజయ్ గారు కూడా విజయం ఊరించే విధంగానే ఉంది జాతకం బండి సంజయ్ గారిది బండి సంజయ్ గారిది కూడా పదకొండు ఏడు పదమూడు డెబ్బై ఆయన డేట్ ఆఫ్ బర్త్ డే టైం కూడా ఉంది అయింది ఆయనది నక్షత్రం ఓకే అదే హస్తా కన్యా రాశికి వస్తుంది అన్నమాట ఇంది అనుకూలంగానే ఉంది అంత గెలిచే అవకాశాలు విజయం వరించే విధంగా ఉంది జాతకం ఆయన ఇంకొక బీజేపీ నాయకులు ధర్మపురి అరవింద్ గారు కోర్టులో నియోజకవర్గం ఆయన జాతం కూడా బాగుంది ఆయన జాతం కూడా మంచి బలీయంగా ఉంది మంచి అరవింద్ గారు విజయం సాధిస్తారు మంచి ఉన్నత శ్రేణికి వెళ్ళే జాతకం అది అరవింద్ గారిది కూడా ఇంకా మంత్రులు ఏ విధంగా ఉంటుందండి తెలంగాణలో ఉన్న మంత్రులు ముఖ్యంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు పువ్వాడ విజయకుమార్ గారిది నాకు లభించిన జాతక వివరాలను బట్టి ఏంటంటే కాస్తంత యావరేజ్గా ఉంది ప్రస్తుత కాలం ప్రస్తుతం యావరేజ్గా మంచి టైట్ ఫైట్ యుద్ధం నువ్వా నేనా అన్నట్టు యుద్ధం చేసుకుంటే ఓడిపోయే ఛాన్స్ ఉందంటారా అంటే గెలుపు ఓటములు అనేది కష్టంతో కూడుకుని ఉంది కష్టంతో కూడుకుని ఉంది గెలుపు ఓటాల మీద ఆధారపడి ఉంది ఇద్దరు మంచి టైట్ ఫైట్లో ఉన్నారు ఆయన పరిహార క్రియలు చేసుకున్నాం మనం ఇప్పుడు అనుకూలంగా లేదు అన్నామనుకోండి క్రియలు చేసుకుని యజ్ఞం కొన్ని దైవశక్తి పొందితే ఏముంది బోర్డర్లోకి వెళ్ళి విన్ అయిపోతారు ఇప్పుడు ఇంతకుముందు మీకు కేటీఆర్ గారిది ఉదాహరణ చెప్పాను చూసారు అట్లా చెప్పలేము అది ఇప్పుడు ఈ వ్యక్తికి ఇట్లా ఇప్పుడు రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకులదైనా సరే జాతకముని ఇదే కరెక్టు అని చెప్పడానికి లేదు ఛాన్స్ వాళ్ళు పరిహార క్రియలు విజయానికి ఉన్నత స్థితికి వెళ్తానికి ఏ నిర్ణయము ఏ ఏ త్యాగమైనా చేస్తారు పొలిటీషియన్స్ వాళ్ళు ఆచరించే విధానాలు ధనం ఉంటుంది వాళ్ళకి ధనం కూడా వాళ్ళు అది సూపర్ న్యాచురల్ పవర్ పొందే విధానం అందరికన్నా బాగా తెలిసింది పొలిటీషియన్స్కి వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు కార్యానుముఖులు విజయం విజయం వరించే వాళ్ళు అన్ని ఆచరిస్తారు జాతకం వీక్ ఉన్నప్పుడు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఓకే జాతకం బాగుండి ఈ జాతక వివా ఈ పరిహార క్రియలు వాస్తు ఇవన్నీ నమ్మకాలు లేకుండా జాతకం బాగుండి జాతకం యావరేజ్గా ఉన్నవారి మీద ఓడిపోయిన పొలిటీషియన్స్ కూడా ఉన్నారు మా అనుభవంలో ఓకే అట్లా ఆ కోణంలో టైట్ ఫైట్ పొవాడగారు ఇంకొకరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ నియోజకవర్గం ఎట్లా ఉంటుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది బాగుంది గెలుస్తాం విజయం ఓరించే విధంగా ఉంది ఆయన జాతకము ఆయనది అంత బాగుంది చాలా బలంగా ఉంది మరి ప్రత్యర్థులది నా దగ్గర లేదు అది ఉంటే రెండు కంపేర్ చేసి చెప్పేయచ్చు ఓకే అది వేముల ప్రశాంత్ రెడ్డి గారిది వేముల ప్రశాంత్ రెడ్డి గారిది కొద్దిగా యావరేజ్గా నడుస్తుంది ఇప్పుడు యావరేజ్గా నడుస్తుంది యావరేజ్గా ఉంది అంటే ఏదైనా జరగచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు కూడా టై టైట్ ఫైట్లో ఉంది పోటే పోటేగా ఉంది ఇంకోటి గురుగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతకం ఎట్లా ఉంది అంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది నాకు లభించిన జాతక వివరాల ప్రకారంగా బాగుంది ఆయన మంచి విజయం వరించుద్ది వరించడానికి అనుకూలంగా ఉంది అంతా ఇంకా ముందు కూడా మంచి లీడర్షిప్ పోయి ఉన్నతానికి వెళ్తాను కూడా ఉంది పొంగులేటి గారికి పొంగులేటి భవిష్యత్తు బాగుంది భవిష్యత్తు బాగుంది రాజకీయ జీవన ప్రయాణం అనేది ఉన్నత స్థితికి వెళ్తానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పొంగులేటి గారికి ఇంకోటి గురువుగారు మైనంపల్లి హనుమంతరావు గారు వారి కుమారుడు మైనంపల్లి రోహిత్ వీరిద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరికి టికెట్లు వచ్చినా ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎట్లా ఉంటుంది మల్కాజ్గిరి నియోజకవర్గం మైనంపల్లి హనుమంతరావు గారిది జాతకరీత్యా బాగుంది ప్రస్తుతం అనుకూలంగా ఉంది ఆయనకి విజయ పదంలో వెళ్తానికి ఈ ఒక్క మైనంపల్లి హనుమంతరావు గారి జాతక వివరాలు నాకు లభించిన మీద బేస్ అయి చెప్పేది ఈయనకు అనుకూలంగా ఉంది మైనపల్లి హనుమంతరావు గారికి అనుకూలంగా ఉంది ప్రత్యర్థులు నా దగ్గర లేవు ఇది అది ఇచ్చారు కాబట్టి దాన్ని చూ జాతకులు ఇచ్చే చెబుతున్నాను ఎక్కువగా విజయం వరించడానికి గెలవటానికి మైనపల్లి గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వారి అబ్బాయి ఇది మాత్రం కొద్దిగా టైట్ ఫైట్ మంచి కాంపిటీషన్లో ఉంది టైట్ ఫైట్లోకి వెళ్తారు మెదక్లో టఫ్గా ఉంది ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది పార్టీ అంటే ఇప్పుడు రెండు పార్టీలు కూడా మంచి హోరావరీగా ఉన్నాయి ఓకే ప్రస్తుతం ఇంకా టూ డేస్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది తెలియదు కదా హోరావరీగా ఉంది ఇప్పుడు ప్రస్తుత కాలమానం ప్రకారంగా రెండు పార్టీ అంటే పార్టీలు పార్టీల మీద బేస్ అయ్యి చెప్పేది అంత కరెక్ట్ కాకపోవడానికి అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే పార్టీ మీద బేసేది పార్టీ పెట్టిన టైము జాతకాన్ని పెట్టి చెబుతాం బీఆర్ఎస్ పార్టీ ఉంది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు టైం ఉంది కరెక్ట్ టైం అది ఆ టైంని బేస్ చేసుకుని చూద్దాం కాంగ్రెస్ ఆ టైంని బేస్ చేసుకుని అనుకూలంగా ఉంది అప్పుడు అనుకూలంగానే ఉంది బీఆర్ఎస్కి బాగానే ఉంది అది వెనకంజలో లేదు బీఆర్ఎస్ అధికారం వస్తానికి అవకాశాలు కనపడుతున్నాయి కాంగ్రెస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్కి లేదప్పటికి ఆ వ్యక్తులు సమయం లేదు నా దగ్గర ఆంధ్రా అంటే సెంట్రల్ ఉంది భారతదేశం ఇదే సెంట్రల్ది ఉంది కానీ ఇది లేదు కాంగ్రెస్ పార్టీని దాన్ని బేజ్ చేసుకుంటానికి కుదరదు ఈ రాష్ట్రం అని కదా అది ఈ విధంగా చెప్పాలి ఈ వ్యక్తులు బలమైన వ్యక్తులు ఉన్నప్పుడు కూడా గెలుస్తా అనుకుంటుంది అది మొత్తం బలమైన వ్యక్తులు అంటే వారి జాతకం ప్రకారం పార్టీని కూడా ప్రభావితం చేస్తాయి గతంలో అంతే కదా బలమైన వ్యక్తులు ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారిది బలమైన పిరియడ్ వచ్చింది అప్పుడు విన్ అయిపోయారు ఆయనతో పాటు జాతకం వీక్ ఉన్న వాళ్ళు కూడా గెలిచారు గురుగారు ఇప్పుడు మీ దగ్గర బీఆర్ఎస్ సమయం ఉంది బీఆర్ఎస్ కు సంబంధించిన సమయాన్ని బట్టి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీది ఆ జాతకం ప్రకారం అది సమయం లేదంటున్నారు చెప్పలేకపోతున్నారు అది నాయకులు ఏం చెప్పొచ్చు నాయకులు ఉన్నాయి వివరాలు అది మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అడిగారు కదా మీరు రేవంత్ రెడ్డి గారు ఆ టెన్ మినిట్స్ సమయం అది గంట గ్యాప్తో లభించింది నాకు టెన్ మినిట్స్ డిఫరెన్స్ కానీ ఉంటే యోగం ఉంది ఆయనకి మంచి యోగం ఉంది ఆ టెన్ మినిట్స్ కానీ కాకుండా ఉన్నా అంది వచ్చి అసలు దగ్గరకు వచ్చింది కూడా చేయిపోవటానికి ఉంది అంటే పార్టీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఆయన జాతకం ప్రభావితం ఉంటుంది ప్రభావితం చేస్తానికి ఉంది ఆ టెన్ మినిట్స్ తేడా ఉంది ఆయన గురించి సమయం సమయాన్ని బట్టుకుంటే సమయం కరెక్ట్గా ఉంటానండి వన్ మినిట్ కూడా ఉంటే అంశ వస్తుంది ఇప్పుడు హంశ గారిని దొరికితేనండి జ్యోతిష్ శాస్త్రంలో హంశను పట్టుకోగలిగితే వన్ మినిట్ హాఫ్ మినిట్లో కూడా మారుతుంది అది ముందు వెనక సమయాలను బట్టి నేను నిర్ణయిస్తాం హంస వస్తే రాజయోగం ఉంది అని చెబుతాం ఆ రాజయోగం అంశని బట్టి నిర్ణయిస్తాం ఇప్పుడు కార్పొరేటరు రాజయోగమే ఎమ్మెల్యే రాజయోగమే మంత్రి రాజయోగమే ఎంపీ రాజయోగమే పార్లమెంట్ సభ్యుడు రాజయోగమే రాష్ట్రపతి రాజయోగమే ప్రధానమంత్రి రాజయోగమే సీఎం రాజయోగమే ఈ స్థాయిలు ఎంత స్థాయిలు మారినాయి ఈ రాజయోగం అని తెలియజేస్తుంది జాతకం కానీ అంశం దొరికితే ఏ స్థాయిలో పట్టుకోవచ్చు మనం హంసిని బట్టి నిర్ణయించవచ్చు ఇప్పుడు అదే హంస దొరకలేదంట రవీంద్రెడ్డి కరెక్ట్ టైం ఉంటేనే అంశం దొరుకుతుంది మనకి ఓకే కరెక్ట్ టైం లేనప్పుడు హంసిని ఊహించి చెప్పకూడదు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదనేది మనం గా చెప్పలేము అంటే ఆ టెన్ మినిట్స్ నాకు వన్ అవర్ గ్యాప్ ఇచ్చారు వన్ అవర్ తేడాతో నాకు ఇచ్చారు వాళ్ళ వాళ్ళ శ్రే లో బాగుంది జాతకం కూడా బాగుంది అతను మంచి టాలెంట్ ఉంది ఆ టెన్ మినిట్స్ డిఫరెన్స్ గా ఉంటే మంచి యోగం ఉంది ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఓకే మంచి ఆ టెన్ మినిట్స్ కాదనుకోండి అంది వచ్చిన సమయం కూడా జారిపోవడానికి అవకాశం ఉంది మంత్రి కేటీఆర్ గారిది ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందో లేదా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని కూడా భవిష్యత్తులో ఉంది ప్రస్తుతం లేదు ప్రస్తుతం కేసీఆర్ గారికే ఉంది అంతేనా ప్రస్తుతం కేసీఆర్ గారికి ఉంది చూద్దాం గురువు గారు ఎట్లా ఉంటుందో ఫలితాలు వచ్చేస్తాయి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళొకసారి మనం సమీక్షించుకుందాం ఎంతవరకు నిజమయ్యాయి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్